హనుమంతరావు గారు చేపట్టిన దీక్ష ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్కి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలా, న్యాయ సంస్థలో వారికి రిజర్వేషన్ ఇవ్వాలా అని చెప్పి కోరడం అన్నది చాలా గొప్ప విషయం. కనుక నా తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నా. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ జాతుల వారు ఎస్సీ ఎస్టీ ఓబీసీల వారు అణగదొక్కుబడి ఉన్నారు. వారికి అవకాశాలు లేవు, ప్రభుత్వంలో ఉద్యోగం చేసే అవకాశం లేదు, ఒక ఆస్తి సంపాదించుకోవడానికి అవకాశం లేదు, ఒక పరిశ్రమ పెట్టుకోవడానికి అవకాశం లేదు, చదువుకోవడానికి అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలు ఎంతో కాలంగా ఉన్నారు. కనుక ఈ అసమానత పోవాలంటే, సామాజికంలో న్యాయం రావాలంటే, అందరూ సమానంగా ఉండాలంటే ప్రభుత్వం ఇచ్చే కేవలం ఆ రిజర్వేషన్లు చాలు. ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ కేవలం 2% 3%, ప్రైవేట్ రంగంలోనే ఉంది 90%. తర్వాత ప్రైవేట్ రంగంలో పెట్టే పరిశ్రమికవేత్తలు అందరూ కూడా బ్యాంకు నుంచి లోన్లు తీసుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి భూములు తీసుకుంటున్నారు, ట్యాక్స్ కన్సెషన్లు తీసుకుంటున్నారు, అన్ని విధాలుగా తీసుకుంటున్నారు. కనుక తప్పనిసరిగా ప్రైవేట్ రంగంలో కూడా ఈ ఎస్సీ ఎస్టీలకి ఓబీసీలకి మైనారిటీస్కి రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అప్పుడే సమాజంలో ఉన్న అసమానత్వం అంతా పోయి అందరూ సమానంగా ఉంటారు. తర్వాత న్యాయ సంస్థలో కూడా మేము కోరేది ఏమిటంటే, స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక ఎస్సీ ఎస్టీ సుప్రీంకోర్టు జడ్జిలో ఉండే అవకాశం లేకోకుండా పోయింది. దాదాపు 45 మంది సుప్రీంకోర్టులో జడ్జిలు ఉంటే ఈరోజు జనాభాలో 25% ఉన్న ఎస్సీ ఎస్టీకి సుప్రీంకోర్టులో ఒక్క జడ్జి కూడా లేకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. కనుక మేము కోరేది ఏంటంటే, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి మైనారిటీస్కి రిజర్వేషన్ ఇచ్చి తీరాలా, న్యాయ సంస్థలో కూడా రిజర్వేషన్ ఉండాలా. న్యాయ సంస్థలో ఎందుకు ఉండాలంటే, ఆ సామాజిక వర్గాలకి న్యాయం జరగాలంటే లేదా అన్యాయం జరగకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా రిజర్వేషన్ ఉంటూ తీరాలా. అలాగే సైంటిస్టుల్లో కూడా ఈ పేదవాళ్ళకి అవకాశం ఇవ్వాలా. అవకాశం అంటూ ఇస్తే వీరెవ్వరు కూడా వెనక కాదు. అవకాశాలు లేకపోవడం వల్ల ఒక ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని విధాలు వెనకబడ్డారే కానీ, అదే కనుక అవకాశం వచ్చింటే ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓబీసీలు కానీ మైనారిటీస్ కానీ వెనకబడాల్సిన అవకాశం ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రైవేట్ సెక్టర్లో ఎంతోమంది పరిశ్రమలు పెట్టుకుంటున్నారు, అది బ్యాంకు లోన్ల ద్వారా పెట్టుకుంటున్నారు, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చి భూములు తీసుకుంటున్నారు, పేదవాళ్ళని నోట్ల నుంచి తీసుకొచ్చిన భూములు తీసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటే బాధపడిపోతున్నారు. తర్వాత ప్రైవేట్ రంగంలో జరిగే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవరైతే పరిశ్రమ పెట్టుకుంటున్నారో, బ్యాంకు లోన్లు తీసి పెట్టుకుంటున్నారో, ప్రభుత్వ భూములు తీసి పెట్టుకుంటున్నారో, ట్యాక్స్ కన్సెషన్ తీసి పెట్టుకుంటున్నారో, వాళ్ళ వాళ్ళ ఆకులం వాళ్ళకే పెట్టుకుంటున్నారు. తద్వారా ఆ తక్కువ ఉన్న ఆ అగ్రకులాల వారు చూడ్డానికి 10% లేకపోయినా కూడా ఉద్యోగాల్లో 90% వాళ్ళు ఉన్నారు. అది కేవలం ఏంటంటే ఆ విధంగా వాళ్ళే ఆర్థికంగా ముందు రావడం, వాళ్ళే రాజకీయంగా ముందుకు రావడం అన్ని విధాల వారికి వారికి సహాయంగా ఉంది. ఈ ఓబీసీ ఎస్సీ ఎస్టీలు రాజకీయంలో లేకపోవడం వల్ల, ఆర్థికంగా ముందుకు రాకపోవడం వల్ల ఇంకా తరతరాలు వెనుకబడే ఉన్నారు. కనుక ఇప్పటికైనా తెలుసుకుని ప్రభుత్వం, మేము నేను కూడా పార్లమెంట్లో చాలాసార్లు మాట్లాడాను, ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకి ఓబీసీలకి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంటూ ఇస్తే తప్ప ఈ అసమానత్వం పోదు అని చెప్పి మరొక్కసారి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమిటంటే, తప్పనిసరిగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలా, న్యాయ సంస్థలో జ్యుడిషియల్లో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కూడా తప్పనిసరిగా వారు వారి జనాభా నిష్పత్తి ప్రకారం చూసి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ, ఇంకా అందరూ సమానంగా ఉండాలంటే అంబేద్కర్ ఏం కోరాడంటే, కేవలం పొలిటికల్ డెమోక్రసీ ఈజ్ నాట్ అడిక్వేట్, సోషల్ డెమోక్రటీ ఈజ్ ఎ మస్ట్. అంటే రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే చాలదు, సామాజిక ప్రజాస్వామ్యం వచ్చినప్పుడే ఈ నిజంగా పేదవాడికి ప్రజాస్వామ్యం వచ్చినట్టు అవుతుందని చెప్పి వారు చెప్పారు. కనుక
వారి అడుగుజాడల్లో, ఎందుకంటే వారి అడుగుజాడలు అంటే అది కులపరంగా కాదు, ఆర్థిక పరంగా ఆయన కోరారు. ఎవరైతే వెనకపడిన వారో, ఎవరైతే పేదవాళ్ళో, వాళ్ళందరూ సమానత్వం కొరకు మరి ఆర్థికంగా రాజకీయంగా ముందుకు రావడానికి కొరకు వారు కోరారు, కానీ ఏ ఒక్క జాతి కొరకు వారు కోరలేదు. కనుక వారు అడుగుజాడల్లో మేము వెళ్తూ సమాజం అందరూ ముందుకు రావాలా, ఉన్న వనరులందరూ కూడా సమానంగా పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మరొక్కసారి హనుమంతరావు గారిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను.